వేసవిలో గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, అలాగే కొత్తిమీర, మచ్చలకూర ఇవన్నీ కూడా మనకి సీజన్ తో పని లేకుండా మనం పండించుకోవచ్చు అన్నమాట. అయితే వేసవిలో మనకి ఎక్కువగా ఎండలు ఉంటం, అలాగే వేడి గాలుల వల్ల భూమిలో ఉన్నటువంటి నీరు ఆవిరయ్యి మొక్కలు వాడిపోతూ ఉంటాయి. అందుకని నీరు కనుక పుష్కలంగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనకి నీరు పుష్కలంగానే ఉంది, అలాగే విద్యుత్ కొరత కూడా లేదు. ఆ రెండు ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. ఇక్కడ మనకి చేలో కొంచెం ప్లేస్లో ఆకుకూరల్ని పండించడం జరిగిందన్నమాట. తోటకూర, అలాగే చుక్కకూర, అలాగే పాలకూర, అలాగే కూరగాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, గుట్టచిక్కుడు అలా వేసామన్నమాట. ఇక్కడ బోరు ఉండటం వల్ల మనకి పుష్కలంగా నీరు బాగా వస్తూ ఉంటాయి తక్కువ ప్లేస్లో. మొదట్లో ఇక్కడ ఒక ఉసిరికి చెట్టును కూడా వేసామన్నమాట. అది ఇప్పుడు 6 నెలలు చక్కగా పెరుగుతూ ఉంది. ఈశాన్య మూలని మనం ఉసిరి చెట్టు అంటే మహావిష్ణువు. మనం చేలోకి వెళ్ళగానే మనం ఆ ఉసిరి చెట్టును చూసుకుంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. మనకి స్వయంగా మనకి భగవంతుణ్ణి దర్శించుకున్నంత అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా మనము చూడండి, చక్కగా ఉంది ఉసిరి చెట్టు. గాలి కమ్మండి వాతావరణం అన్నమాట. ఈ విధంగా మనము ఈ వేసవిలో కూరగాయల్ని వేసుకుంటే ఇవి కూడా చాలా ఈజీగా 40 నుంచి 50 రోజుల లోపల మనకి పంట చేతికి వస్తుందన్నమాట. ఈ ఆకుకూరలు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఈ వేసవిలో ఆకుకూరలు తెచ్చుకొని ఈ విధంగా కొంచెం ప్లేస్లో మళ్ళు చేసుకొని చిన్న చిన్న మడులు కట్టుకొని నీరు అంటే ముందుగా కొంచెం దాన్ని సాగు చేసుకొని భూమిని విత్తనాలు చల్లుకొని మనం ఈ ఆకుకూరలని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 2-3 కుటుంబాలు చక్కగా సరిపోతాయి. అది ఇప్పుడు కరోనా కాబట్టి మనం బయట రేట్లు ఎక్కువగా ఉంటాయి, అసలే ఈ కరోనా కాలంలో మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈరోజే ఈ మడిలో అంటే ఈ కయ్య తీసుకుని దీంట్లో గోంగూరని మరలా చల్లామన్నమాట. ఆల్రెడీ ఒకసారి చల్లాము అంటే అదే అయిపోయడానికి మరలా ఈ గోంగూర కూడా వస్తుందన్నమాట. ఇది ఒక కాలువ అన్నమాట. ఈ కాలువలో అటువైపు ఇటువైపు బెండ విత్తనాలు పెట్టాము. పెట్టి కూడా ఒక 10 రోజులు అయింది, చక్కగా మొలకలు అంటే మొక్కలు వచ్చాయన్నమాట. ఇది గోంగూర. ఈ గోంగూర వేసి ఇప్పటికీ ఒక 20 డేస్ అవుతుంది. ఇంకొక 15-20 రోజుల లోపల ఆల్రెడీ వచ్చింది. ఇంకొక 20 రోజులకల్లా చక్కగా ఇంకా బాగా పెరుగుతుంది అన్నమాట. ఏ ముందు ఒక 10-15-20 మొక్కలను పెరిగితే ఒకరోజు మనకి కూరగా సరిపోతుంది. ఈ విధంగా మనము కొంచెం ప్లేస్లో కూడా ఆకుకూరను చక్కగా పెంచుకోవచ్చు. మెయిన్ ఏంటంటే నీరు అనేది మనకి కావాలన్నమాట. ఇంకా ఇక్కడ చిక్కుడు కూడా పెంచాము. గోరు చిక్కుడు, గుట్ట చిక్కుడు, చిక్కుడుకాయలు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఈ వేసవిలో మంచిదన్నమాట ఆరోగ్యానికి కూడా. ఇవి పక్కన ఇంకా కాయలు చేసి పెట్టాము. దోసకాయ, దోస, బీర, కాకర లాంటి వేయడానికి ఈ విధంగా మనం చక్కగా పెంచుకోవచ్చు. మీరు కూడా ప్రయత్నం చేయండి. అయితే కొంచెం కష్టపడాలి, రోజు 1 గంట 1 అరగంట కానీ ఈ విధంగా మనం కష్టపడడానికి ప్రయత్నించాలి. ఏ ముందులే బజార్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటే మనకు అన్నీ వస్తాయి కదా అనుకుంటే అది కష్టం, అలా అనుకోకూడదు. కొంచెం కష్టపడి పని చేసుకోగలిగితే మనకెంతో తృప్తిగా ఉంటుంది. స్వయంగా మన చేతులతో పండించినటువంటి పంట పండి మనం ఆ కూరలు వండుకొని తింటూ ఉంటే
ఎంతో హాయిగా ఉంటుంది, ఒక సంతృప్తి కూడా కలుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. మంచి కూరగాయలు సొంతగా పండించుకుని ఆ కూరలో కూరగాయలు మీరు కూడా మీ ఇంటికి సరిపడా ఉపయోగించుకోవచ్చు. మిగిలితే ఎక్కువగా అనుకుంటే ఎవరికైనా తోటి పక్క వారికి కూడా ఇవ్వచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదములు.